చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే తండ్రి, ఊరిలో దేవాలయంలో పాటలు పాడే తల్లి, గుమాస్తా కొడుకే కదా అని చిన్న చూపు చూసే ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వలేదు ఒక వ్యక్తి. వ్యక్తి అనే పదం చాలా చిన్నదేమో, వ్యక్తి అనటం కంటే మహా గొప్ప వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి అనడమే కరెక్ట్. సరిగ్గా 2 ఏళ్ల వయసు వచ్చిందో లేదో మసూచి వ్యాధి వచ్చింది. చావుతో పోరాడి బయటపడ్డాడు. అమ్మమ్మ ఊరు తిరిగాడు, నానమ్మ ఊరు తిరిగాడు, బంధువుల ఇళ్లలో అందరి ఇళ్లలోనూ పెరుగుతూ వచ్చాడు. చివరికి బడికి వెళ్ళను అని మారం కూడా చేశాడు. మారం చేస్తే పర్లేదు కానీ నాకు స్కూలే నచ్చట్లేదు అని గట్టిగా పట్టుపట్టుకొని కూర్చున్నాడు. కానీ జీవితంలో మాత్రం చాలా ఎదిగాడు. ఈరోజు మనలాంటి వాళ్ళు అందరం దండం పెట్టేంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతనెవరు? శ్రీనివాస రామానుజన్, భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని గర్వంగా చెప్పుకోదగ్గ మహావ్యక్తి. శ్రీనివాస రామానుజన్ గారు 22 డిసెంబర్ 1887 తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి కోమల టమ్మాల్ గృహిణి, అంతేకాదు ఆ ఊరిలోని గుడిలో పాటలు కూడా పాడేది. రామానుజన్ 1.5 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే 2వ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ 3 నెలలు పూర్తవక మునిపే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబర్ 1889 రామానుజన్కు మసూచి అంటే అమ్మవారు వ్యాధి సోకింది. చావుతో పోరాడి బ్రతికి బయటపడగలిగాడు. 1891 మళ్ళీ 1894 రామానుజన్ తల్లి ఇరువురికి శిశువులకి జన్మనిచ్చిన 7 ఏళ్ల తిరగక మునిపే వాళ్ళు కూడా మరణించారు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. ఆ తర్వాత మళ్ళీ మద్రాసుకు తిరిగి రావాల్సి వచ్చింది. మద్రాసులో పాఠశాల నచ్చలేదు, తరచూ బడికి యగనామం పెట్టేవాడు. నేను బడికి వెళ్ళను అని మారం కూడా చేసేవాడు. అతని తాత అమ్మమ్మలు రామానుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ 6 నెలలు కూడా తిరగక మునిపే కుంభకోణం పంపించేశారు. 1898 అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీ నరసింహం అని నామకరణం కూడా చేశారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరారు. ఈ పాఠశాలలోనే మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రంతో పరిచయం ఏర్పడింది అతనికి. 1909 జూలై 14 రామానుజన్కు జానకి అమ్మాల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహమైంది. పెళ్ళైన తర్వాత రామానుజన్కు వరబీజం వ్యాధి సోకింది. ఇది శస్త్రచికిత్స చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే. కానీ వారికి తగినంత ధనం సమకూరక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరికి 1910 జనవరి 1 ఒక వైద్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండం నుండి కూడా బయటపడ్డాడు రామానుజన్. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించారు. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నారు. ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించారు. అవి చూసిన డిప్యూటీ కలెక్టర్కి అర్థమైపోయింది, ఇంతటి గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తిని ఈ చిన్న ఆఫీసులో ఉంచడం ఏంటి అని అతనికి అతనే ప్రశ్న వేసుకున్నారు. వెంటనే రామస్వామి రామానుజన్కు కొన్ని పరిచయ లేఖలు ఇచ్చి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడ్డాడు. అసలు అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి అతని రచనలు ఆ ప్రొఫెసర్కు కూడా అర్థం కాలేదని చెప్పాడు. ఆ తర్వాత రామానుజన్ అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టారు. ఎంతోమంది శాస్త్రజ్ఞులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఇంగ్లండ్కు పయనమయ్యాడు రామానుజన్. 1914 మార్చి 17 రామానుజన్ గారు ఇంగ్లండ్కు ప్రయాణమయ్యారు. శాకాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లండ్లో స్వయంగా భోజనం తయారు చేసుకునేవారు.
సరిగ్గా తినకపోవడం మూలాన నిరంతర పరిశోధన వల్ల కలిగిన శ్రమ వలన ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధన పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్తమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను కూడా ఆశ్చర్యపరిచాడు. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బుద్ధుగా కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లాండు నుంచి పాలిపోయి అస్థిపంజరం వలె తిరిగి రావడం చూసి ఆయన అభిమానులు చలించిపోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించిన ఆయన కోలుకోలేకపోయారు. దాంతో ఆయన 1920 ఏప్రిల్ 26 తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. నేను అందించిన ఈ సమాచారం విషయంలో మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే తెలుగు మోజో ఛానల్లో డైలీ ఒక ఐపీసీ సెక్షన్ గురించి చెబుతున్నాను. ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 52, 53, 497, 503, 504 సెక్షన్ల గురించి ఆల్రెడీ వీడియో పబ్లిష్ చేశాను తెలుగు మోజో ఛానల్లో. ఈ వీడియోలు మీలో ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే దయచేసి ఒకసారి చూడండి, చాలా సమాచారం తెలుసుకుంటారు. ఇక తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే ఫేస్బుక్ పేజ్లో కూడా ఐపీసీ సెక్షన్స్కు సంబంధించిన అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అవి మిస్ అవ్వకూడదంటే లైక్ కొట్టండి ఫేస్బుక్ పేజ్ని.